ఫ్రెండ్ చూసారు కదా మా కొత్త అవతారం అన్నమాట మొత్తానికి మంచిగా సెట్ అయిపోయింది మాకైతే అమ్మ అయితే ఆ దొన్న అయితే తయారు చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం అరకులోయలోని గిరిగ్రామ దర్శనంలో ఉన్నాం మనలో చాలా మందికి పచ్చటి కొండల మధ్య ఒక గిరిజన గ్రామంలో గిరిజన ప్రజలతో మమేకమై ఒక రోజు గడపాలని ఆశ అయితే ఉంటుంది అట్లాంటి వారి కోసమే ఈ గిరిగ్రామ దర్శిని చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది ఇది ఒక చిన్న గిరిజన గ్రామం అని చెప్పొచ్చు ఇక్కడ ఆదివాసీ ప్రజలు నివసించే నివాసాలతో పాటు వారి యొక్క కట్టు బొట్టు ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు గిరిజన ప్రజలతో కలిసి వంటలు చేయడం నాగలి పట్టడం పిండి గింజలు దంచడం ఆట విడుపులో పండగలో భాగంగా గిరిజనులు కోలను పట్టడం దింసా నృత్యం చేయడం వంటి మొదలైన కృత్యాల్లో స్వయంగా మనం కూడా పాల్గొనవచ్చు అంతేకాదు గిరిజన పద్ధతిలో పెళ్లిళ్లు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా గిరిజనుల యొక్క అసలైన ఇల్లు నిర్మాణాన్ని అయితే మీకు చూపిస్తాను ఇదిగో మా రైట్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట ఇట్లానే ప్రతి ఇంటిని ఒక అందంగా తీర్చిదిద్దారు ఇప్పుడైతే మాకు కొన్ని పెంకుటిల్లులు వచ్చాయి కానీ ఈ పెంకుటిల్లులు లేని రోజుల్లో గత ఒక 20 సంవత్సరాల ముందు అంటే 2 దశాబ్దాల ముందు అయితే ఇట్లాంటి నిర్మాణాలు ఉండే మా ఇళ్లలోని కూడా మేము కూడా అట్లాంటి నిర్మాణాల్లోనే ఇట్లాంటి ఇళ్లలోనే ఉండి వచ్చాను ఇక్కడైతే కిచెన్ రూమ్ అనమాట మా ట్రైబల్ యొక్క కిచెన్ రూమ్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంట్లో వెళ్ళేటప్పుడు షూస్ కానీ స్లిప్పర్స్ కానీ తీసిన తర్వాత లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ గోడకి మీరు చూస్తున్న ఈ రంగులన్నీ కూడా సహజ సిద్ధంగా గడ్డలోని లేకపోతే అట్లాంటి కాలువల్లోని దొరికే మట్టిని తీసుకొచ్చి ఈ విధంగా అయితే మంచి కలుపుకుంటారు ఇక్కడ చూస్తున్న మెరుపు రంగులోనే ఇట్లానే తెలుపు రంగు అనమాట మనకు బయట దొరుకుతుంటాయి కదా సింథటిక్ కలర్స్ అవి అయితే అసలు కింద కూడా చూడండి చాలా చక్కటి డిజైన్ అనమాట ఇది ఇదిగో ఫ్రెండ్స్ అమ్మగారు ఇక్కడ చక్కగా ఏదో వంట చేస్తున్నారు అమ్మాయి ఏదో వంట చేస్తుంది హాటర్ అంత సుమా మండ్రు అంటే రాగి పిట్టు తయారు చేస్తుంది మేమైతే మండ్రు అంటాం మా ఒరే భాషలోనే మా కొండ భాషలోనే అయితే మండ్రు అంటారు ఇది అమ్మగారు చూపిస్తారు చూడండి ఎంత ఆర్గానిక్ గా ఏమంటారు ఒక ట్రెడిషనల్ గా అన్నమాట మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అంత కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు అంత కూడా ట్రైబల్ వేలోనే ఉంటాయి ఎడకాలలో భయమాసమే పుడాసే కిందనైతే హీట్ ఉంటుంది అనమాట హీట్ వాటర్ పెడతారు అంటే ఆ ఆవిరి వల్లనే ఇదైతే ఉడుకుతూ ఉంటుంది మన ఛానల్లో మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు మేము తయారు చేసింది ఈ యొక్క రాగి పెట్టు మాండ్రు మండ్రు వైసీ 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 వైసీలే ఇదిగో ఇక్కడైతే మండ్రు ఇచ్చారంటే రాగి పెట్టు ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం చాలా బాగుంటుంది మా ఇండ్లలోనైతే ఎక్కువ అంబలు తాగుతారు ఏదైనా కొత్త పంట పండింది అనుకోండి రాగులతోనే అప్పుడు ఇది తప్పకుండా ఉంటుంది ఇది కాకపోతే తోప అంటాం మీకు రాగి సంగటి అంటే బాగా ఐడియా ఉంటుంది తీయగుంది తీయగుంది వాటకమా సో ఇట్లాంటి కొత్త పంటతోనే మావులు అయితే చేస్తారనమాట ఇట్లాంటి రాగి పెట్టు కానీ ఏదైనా కూడా చాలా మంచి ఫుడ్ చాలా మంచి ఐరన్ ఫుడ్ అనమాట ఇక్కడ పైన చూపించనా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇవైతే మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మేమైతే దీన్ని డాంగరి అంటాం మా కొండ భాషలోని ఇక్కడే విత్తనాలు అన్ని కూడా దాచుకుంటారు అట్లానే దీంట్లోనే ఎండబెట్టుకుంటారు వర్షాకాలం వచ్చినప్పుడు వేసవకాలం అనుకోండి బయట ఆరబెట్టుకోవచ్చు కానీ ఏదైనా వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి డాంగరిలోని మావులు అయితే మంచిగా ఎండబెట్టుకుంటారు కిందన మంట ఉంటుంది కాబట్టి ఆ హీట్ వలన పైన గింజలన్నీ కూడా డ్రై అయిపోతుంటాయి అనమాట మేమైతే ఒకప్పుడు అయితే వీటితో మేమైతే అన్నం వార్చుకునే వాళ్ళమాట చూసారు కదా మేమైతే జిబ్ అనేసి అంటాం దీన్ని ఫ్రెండ్స్ తర్వాత మనము మా గిరిజనుల యొక్క పూజ గదిని అయితే మీకు చూపిస్తాము రెండు లోపలికి అయితే వెళ్దాం ఇది ఒక పూజ గది అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ రిచువల్ రూమ్ అనమాట ఇది ప్రతి ఒక్క ఇంటిని అది దేనికోసం నిర్మించబడింది అనేది ఇక్కడ బోర్డు ద్వారా అయితే మనకు చిన్న తెలియజేస్తారు దాని ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకళ్ళు తెలియని వాళ్ళు అయితే మాత్రం ఇది ఒక పవిత్రమైన ప్రదేశంగా మావులు అయితే భావిస్తారు ప్రత్యేకించి ఒక పూజ గది అంటూ మా గిరిజన ప్రాంతంలో అయితే ఉండదు ఇక్కడైతే మనకు ఒక పూజ గదిలో అయితే చూపిస్తారు ఒక ఇంట్లోని ఒక చిన్న మూలన ఇట్లా ఒక పూజ గదిగా ఏర్పాటు చేస్తారు లేకపోతే ఊరులందరూ కూడా కలిసి ఒక పొలిమేరలాగా ఏర్పాటు చేసుకుంటారు అనమాట అక్కడ వెళ్ళి ఊరులందరూ కూడా మంచిగా అయితే పూజిస్తారు సో ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే పూజా గది అనమాట అనేక రకాల ఏమంటారు ఆ నైవేద్యాలు తర్వాత దీప ధూపాలు అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మనకు దేవుని ఫోటోలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మా గిరిజన ప్రాంతాల్లోనైతే ఇట్లాంటి దేవుళ్ళు అయితే పూజించారు కేవలం గృహ దేవతలు తర్వాతనేమో వ్యవసాయం చేసే పనిముట్లు తర్వాత ప్రకృతిని ఎక్కువగా ఆరాధిస్తారు అట్లనే పితరులను ఎక్కువగా నమ్ముతారు అనమాట వాళ్ళని ఒక దైవంగా భావిస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు పని చేసినటువంటి యంత్రాలు లేదా పనిముట్లని మావులైతే ఎక్కువగా దేవుళ్ళుగా భావిస్తారు ఇప్పుడైతే వేట లేదు కానీ ఒకప్పుడు వేట పద్ధతి అయితే ఉండేది ఆ వేట పద్ధతులను ఉపయోగించి కత్తులు కటారాలు ఆయుధాలు అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి దీనికంటే ఒక ప్రత్యేకమైన పండుగ అయితే జరుపుకుంటారు అనమాట మా గిరిజన ప్రాంతంలోని ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం ఈ విధంగానే ఒక 2-3 వరుసల్లోనే ఈ ఇళ్ళన్నీ కూడా కనిపిస్తాయి మనకు ఇక్కడ చిన్న ఒక చిన్న గ్రౌండ్లో ఉంది అనమాట ఇక్కడ అక్కడైతే చూసారు కదా ఒక ఎద్దుల బండి ఆ చక్రాలు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్దాం రాజు వాళ్ళ దగ్గర ఇక్కడేంటంటే మన రాజు తర్వాత
కొంతమంది బట్టలు అయితే వేసుకుంటారు అన్నమాట. పూర్వము మా గిరిజన ప్రాంతంలోని ముసలోళ్ళు లేకపోతే వృద్ధులటోళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకునేవారు. ఇప్పుడైతే మనకి ఇట్లాంటి బట్టలు వచ్చాయి, కానీ పూర్వం అయితే ఎట్లాంటి వస్త్రధారణ అనేది ఉండేది మా గిరిజన ప్రాంతంలోనే అయితే అనేది ఇప్పుడు ఇక్కడైతే మనకు వేస్తారనమాట. ఇది స్మాల్ అనుకుంటా, చాలా చిన్నదైపోయింది నాకైతే. మాకు ఈ విధంగా పంచగట్టు కట్టుకోవడం అయితే రాదు, అన్నోళ్ళకి అయితే బాగా తెలుసు. అప్పుడు మా తాత వాళ్ళు అయితే ఇట్లాంటి వేషధారణ అయితే పాటించేవారు అనమాట. ఎప్పుడైతే లేవు, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా రెడీమేడ్ బట్టలు, బయటకు వెళ్తే చాలు మనకు రంగురంగుల బట్టలు కనిపిస్తున్నాయి. కానీ మన ఏటీసీ లోని గ్రాండ్ ఫాదర్ అనమాట. అందరు సల్లంగా ఉండండి నాయన, ఇదేదో తేడాగా ఉంది. ఫ్రెండ్ చూసారు కదా మా కొత్త అవతారం అనమాట, దానికి మంచిగా సెట్ అయిపోయింది మాకైతే. సో ఇట్లానే ఒక పెళ్లిళ్ళు కానీ ఏదైనా పండగలు అయినప్పుడు, ఏదైనా వాటర్ తీసుకెళ్ళాలంటే ఇంటికి అయినా, ఏదైనా బయటికి ఫంక్షన్లో అంటే ఇట్లాంటి ఏదైనా శుభకార్యాలు ఏదైనా జరిగినప్పుడు కూడా ఇట్లాంటి కుండలోని పెట్టి వాటర్ తీసుకెళ్తారనమాట. రాజు అయితే మంచిగా కర్రలు తీసుకొచ్చాడు, తర్వాత తమ్ముడు అయితే కత్తి తీసుకున్నాడు అనమాట. ఇప్పుడైతే మనం పెళ్లి మండపానికి అయితే వెళ్ళిపోదాం రండి. పెళ్లి మండపం కూడా ఉంది ఇక్కడ, పెళ్లిలు కూడా చేస్తారు. ట్రైబల్ ఇట్లా సిస్టంలోని ఇట్లా పెళ్లి ఏదైనా జరిపించుకోవాలని ఆశ ఉంటే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. పెళ్లి పంతులు కూడా మా గిరిజన ప్రాంతంలో ఉండే నాటు గురువుతో చేస్తారనమాట. మేమైతే నాటు గురువు అంటాం పెళ్లి చేసే పంతులు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఫీమేల్స్ డ్రెస్సింగ్ రూమ్ అంట, ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్దాము. కొన్ని పురాతన వస్తువులు ఉన్నాయని అంటున్నారు మన వాళ్ళు, అక్కడ చూపిస్తాం మీకు. చాలా పాత తరం కోయిన్స్ ఇవి, ఇప్పుడు అయితే కాదు, మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే నేను చూసాను. అప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు వస్తే మాత్రం ఈ పద్ధతిలోని మీకు రెడీ చేస్తారనమాట. ఇవన్నీ కూడా మీకు మెల్లోని ఈ విధంగా అయితే పెడతారు చాలా చక్కగా. సో ఇది కడియాలు అంటారా? ఓకే, కడియాలు ఏదంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే దీన్ని కగోడ అంటాం. మా అరకు అంటేనే బాగా ఫేమస్ అనమాట దింస. ఈ దింసలోనే వాడే ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇవే, ఈ బాజా గానీ, ఈ టమోకు, తర్వాత ఈ కిరిడి తీసుకోరా, కిరిడి తీసుకో. మెల్లగొట్టు పలకదా అది. ఇది ఏంటండి చిన్నది, మన వాళ్ళందరూ కూడా వాడి వాడి మొత్తానికి దీన్ని కన్నం పెడిసారంట, అందువల్లనే సరిగ్గా మోగట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే పెళ్లి మండపం అయితే చూడొచ్చు. ప్రతి పెళ్లికి మా గిరిజన ప్రాంతాల్లోనే కుండలు ఉండడం అనేది సహజం, అది కూడా లెక్క ఉంటాయి అనమాట. ఆ లెక్క బట్టినే ఈ విధంగా అయితే పేరుస్తారు. ఇక్కడే పెళ్లిలు అయితే చేస్తారు మన వాళ్ళు. పెళ్లి లేని వాళ్ళు కూడా రెండోసారి చేసుకోవచ్చు, అట్లానే కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకున్నా కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే ఇక్కడ వచ్చి పెళ్లి కూడా చేసుకోవచ్చేమో. దానికి ఏమైనా రిజిస్టర్ ఇస్తారు లేదు మనకైతే తెలియదు, కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు ఇక్కడ మంచిగా. ఇది అయితే పెళ్లి మండపం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వాళ్ళు దంచుతున్నారు వడ్లను చూసారు అక్కడ. సో ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దంచుతున్నారు అమ్మోళ్ళు అయితే. ఈ దంపుడు పని కానీ ఈ యొక్క పనులంతా కూడా ఉదయాన్న 3 గంటలకి ఆ ప్రాంతానికి లేచి మళ్ళీ తెల్లారులు 6 గంటలకి కంప్లీట్ చేసేస్తారు మా వాళ్ళు అయితే. ఇదిగో ఫ్రెండ్స్ అమ్మ అయితే ఈ విధంగా అయితే తిప్పుతుంది. అలే మమ్మీ కూడా బ్రబ్లై, నేను ఒకసారి తిప్పుతాను. చూసారుగా ఇది గుడుమ రోతమ్మ గుడుమరా. ఈ విధంగా చిన్న హోల్ ఉంటుంది, అంటే ఇక్కడ అయితే ఆ గింజలు వేసుకుంటాం, రాగులు వేసి అప్పుడు తిప్పాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పిండి చూడండి ఎంత మంచిగా ఉంటుంది అంటే చాలా మెత్తగా ఉంటుంది. మన మెలిసలలో ఆడించిన తర్వాత ఏ విధంగా మనకు వస్తుందో అట్లానే ఉంటుంది. కాకపోతే దీంట్లోని శారీరక శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది, దాంట్లోనే యంత్రాలు పనిచేస్తాయి, అంతే తేడా. మీకు ఎప్పటి నుంచో మన ఛానల్లోని అడ్డాకులతోని అంటే అడవుల్లో దొరుకుతుంటాయి కదా అడ్డాకులు, వాటిని తీసుకొచ్చి ఇస్తురాకులుగా తయారు చేసుకుంటారని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడైతే అమ్మోలు తయారు చేస్తున్నారు చూడండి. ఇక్కడ అమ్మ అయితే ఆ దొన్న అయితే తయారు చేస్తుంది. ఇక్కడైతే తయారు చేసినవి ఉన్నాయి. ఇప్పుడైతే మనకు పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు పేపర్ ప్లేట్స్ అనేసి చాలా రకాలు వచ్చాయి. కానీ మా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే ఇట్లాంటి వాటి దగ్గర భోజనం అయితే తింటారు అనమాట. ఈ దొన్న తయారు చేయడానికి అయితే ఇవి అయితే ఉంటాయి, చిన్న చిన్న పులలు ఉంటాయి, ఫైనల్గా ఈ విధంగా అయితే తయారవుతుంది. చూసారు కదా ఇది దొన్న. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసిందే కాదు, ఇక్కడ దింస కూడా ఉందన్నమాట, ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు.